హాయ్ అండి, ఇవాళ మనం ఋతుస్రావం, ఋతుచక్రం అంటే ఏంటో నేర్చుకుందాం. ఆడపిల్ల పెరిగేటప్పుడు శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. శారీరకంగాను మానసికంగాను వ్యత్యాసమైన అనుభూతి చెందుతారు. ఇందులో ఒక మార్పే ఋతుస్రావం. ఇలా ప్రతి నెల జరిగే ప్రక్రియని ఋతుచక్రం లేదా పీరియడ్స్ అంటారు. ఒక అమ్మాయికి పీరియడ్స్ వచ్చాయి అంటే ఆ అమ్మాయి పెద్దదయ్యింది అని అర్థం, మరియు ఆ అమ్మాయి శరీరం గర్భం దాల్చగలిగే దశకి చేరింది అని అర్థం. ఈ ప్రక్రియని అర్థం చేసుకోవాలి అంటే ముందు మనం సంతానోత్పత్తి వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. సంతానోత్పత్తి వ్యవస్థలో రెండు అండాశయములు, అండాశయము నుంచి గర్భాశయముకు వెళ్ళే నాళమార్గము అంటే ఫెలోపియన్ ట్యూబ్స్, గర్భాశయము, సర్వీక్స్ మరియు యోని ఉంటాయి. అండాశయము చిన్న వాల్నట్ పరిమాణంలో ఉంటుంది. అందులో వేల అండాలు ఉంటాయి. ఆ అండాలు అతి చిన్నగా ఉంటాయి. వాటిని మనం మన కంటితో చూడలేము. ఋతుస్రావం అప్పుడు గర్భాశయంలో ఒక పొర ఏర్పడుతుంది. దాన్ని మనం ఎండోమెట్రియం అంటాము. అదే సమయంలో అండాశయం నుంచి అండము విడుదలయ్యి ఫెలోపియన్ ట్యూబ్స్లోకి వెళ్తుంది. ఒకవేళ అండము స్పెర్మ్తో కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. అప్పుడు ఆ పొర గర్భాశయంలోనే ఉండి పెరిగే బిడ్డకి పోషణ ఇస్తుంది. అండము స్పెర్మ్తో కలవనప్పుడు గర్భాశయము ఎండోమెట్రియంని సర్విక్స్ ద్వారా బయటకి తోసేస్తుంది. దాన్నే ఋతుస్రావం అంటారు. ఆ ఎండోమెట్రియం అంతా బయటికి రావడానికి 3 నుంచి 7 రోజులు పడుతుంది, మరియు ఈ ప్రక్రియ ప్రతి నెల జరుగుతుంది. ఒక పీరియడ్ తర్వాత ఇంకో పీరియడ్ రావడానికి 28 రోజులు పడుతుంది. అమ్మాయిలు ఒక్కొక్కరు వ్యత్యాసంగా ఉంటారు. ఒకరు పొట్టి, ఒకరు పొడవు, ఒకరు లావు, ఒకరు సన్నము. అలానే ఋతుచక్రం కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. కొందరికి ఒక పీరియడ్కి ఇంకో పీరియడ్కి ఎక్కువ సమయం పట్టవచ్చు, కొందరికి తక్కువ సమయం పట్టవచ్చు. కొందరికి ఒక్కో పీరియడ్లో ఋతుస్రావం ఎక్కువ ఉండవచ్చు, కొందరికి ఋతుస్రావం తక్కువ ఉండవచ్చు. పీరియడ్స్ మొదలైన కొత్తలో మీ ఋతుచక్రం 15 రోజులకి ఒకసారి రావచ్చు, లేదా 90 రోజులకి ఒకసారి కూడా రావచ్చు. కానీ 1 సంవత్సరం తరువాత అన్నీ సక్రమంగా జరుగుతాయి. సాధారణంగా ఋతుచక్రం 21 నుండి 35 రోజులకి ఓసారి వస్తుంది. మీకు ఒకవేళ పీరియడ్స్ సక్రమంగా లేకపోతే, లేదా పీరియడ్స్ అప్పుడు ఎక్కువ నొప్పి ఉంటే, లేదా పసుపు, పచ్చ, ఎరుపు డిశ్చార్జ్ ఉంటే డాక్టర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.